అభిషేక్, నీకు శీతాకాల సమావేశాలు తెలుసా? వేసంకాలం సెలవులు తెలుసు. నీకు అసెంబ్లీ సమావేశాలైనా తెలుసా? ఆహా, వర్షాకాలం ఫిష్ మార్కెట్ బాగా తెలుసు. మన హంగామాలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయంట. ఇంకేముంది, గ్యారంటీగా ఫిష్ మార్కెట్ కాదు, అంతకు మించి అంటున్నారంట. అంతకు మించా? ఎవరు ఎక్కడ ఆ హంగామా సమావేశాలు అంటే తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. అలా ఒక నెల్లూరు నేరగా హంగామా సమావేశాలకు స్వాగతం. ఏంటి కౌశిక్ గారు డల్ గా పెట్టారు, కొంచెం ఫన్ కావాలా? యా, ఇప్పుడు వస్తుంది, ఉండి, ఇక్కడంతా ఫన్నే. ఓకే, ఆపండిరా. ఒరే, పన్ను ఉండాలంటే పెద్ద పెద్దగా అరవండిరా, మార్చండి రా పిలుపా. అమర్ రహే అంటే ఏంటో తెలుసు నీకా? ఎందుకు తెలవదయ్యా? మనం అమర్ రహే కార్యకర్తలు, మంచోళ్ళు కదా ఊళ్ళ. ఏం దొంపదేగా, అమరు రహీము కార్యకర్తలు కాదమ్మా, అమర్ రహే అంటే చచ్చిన వాళ్ళు కొట్టేది అది. అట్టంటోళ్ళు నెనక పెట్టుకుంటే అట్టే ఉంటది. నమస్తే అండి, ఈవెన్ పరిచయం చేస్తా, ఈ పేరు గోకే నీరజ. ఎవరిని వదలదు, అందరిని గోపుతా ఉంటది. ఎట్టాగో, నియోజకవర్గంలో ప్రజలందరినీ గోకి గోకి ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు ఇంకొకడు వస్తున్నాడు చూడండి. మై కమిన్ సార్. వీడి పేరు పీకే సేనయ్య. ఇప్పుడు దాకా ఏం పీకల. ఒరే ముంగి సార్, ఏమన్నా పడేంట్రా? మే కమిన్ ఏంది, వస్తే గమ్ముక రాలేవా? అధ్యక్ష, ఈ మనిషి అన్ పార్లమెంట్ లో వాకుంది. అధ్యక్ష, ఇది అసెంబ్లీ అయితే పార్లమెంట్ అంటున్నాడు తిక్కలాడు. పార్లమెంట్ కాదమ్మా, సభ్యుడు అనింది. అన్ పార్లమెంటరీ వార్డ్స్ వాడుతున్నావు అని అన్నాడు. అంటే నువ్వు ముంగి సాని తిడుతున్నావంట. నువ్వు ఊరికి అనమాకోయా, అవన్నీ నువ్వు మళ్ళీ చెప్తున్నావుడా? ఇదిగో ఏదో ఒకటి మా నియోజకవర్గ ప్రజలకు అర్థమైతే చాలు. వీళ్ళకి ఎట్ట మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. సరేనా, ఇప్పుడు ఇంకొకటి వస్తున్నాడు చూడండి. వీడి పేరు సీకే సునీల్. నమస్కారం అధ్యక్ష. ఇది కూడా అదే, ఎవరిని వదలడు అనమాట. సరే, మీరు నియోజకవర్గాల్లో ఏ ఏ వాగ్దానాలు ఇచ్చి గెలిచారు ఒకసారి పరిచయం చేసుకోండి. స్పీకర్ గారు, స్పీకరు కాదు, స్పీకర్. వస్తే ఇంగ్లీష్ మాట్లాడు, లేకపోతే మాట్లాడవాక. సరే సరే, అర్థమైంది. అధ్యస్తా? ఏం చేస్తావు? ఏం చేస్తావని అధ్యస్తా ఏంది? ఏందో మీరా, తెలుగు మాట్లాడి మాట్లాడితే అర్థం కాదు. ఓహో, అధ్యక్షకు వచ్చిన తంటాలు ఏంది. సరే కంటిన్యూ. స్పీకర్ గారు, మా నియోజకవర్గంలో ఆరు గుద్దితే ఏడు పడ్డా నేను. నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. అసలు ఏం వాగ్దానం ఇచ్చి అయ్యా, ఇది కట్ చేసుకోండి అయ్యా, రిలే చేయవాకండి దీన్ని. ఏ వాగ్దానం ఇచ్చి వచ్చావు? నువ్వు ఎమ్మెల్యేగా ఎలా గెలిచావు చెప్పు. ఓ, అది చెప్పట్రా, చెప్పండి. కెమెరా అలా అని చెప్పండి. కెమెరా. ఇప్పుడు మా నియోజకవర్గం వీధికో బ్యూటీ పార్లర్ పెట్టిస్తారని చెప్పా, అంతే పిల్లగాలంతా ఓట్లేసేసారు, గెలిచేసారు. అంటే మీ నియోజకవర్గంలో అందరు నీ మాదిరి ఉంటారా? సరే నెక్స్ట్. అధ్యక్ష, నేను నా నియోజకవర్గ ప్రజలకి రోడ్డుకు ఒక లవర్స్ పార్క్ కట్టిస్తా నేను వాగ్దానం చేశాను అధ్యక్ష. అంటే ఉండే యూత్ అంతా నీకు ఓట్లేసి గెలిచావు అనమాట? లేదు అధ్యక్ష, మా నియోజకవర్గంలో యూత్ తక్కువ, ముసలాళ్ళు ఎక్కువ. అవునా అధ్యక్ష? అవునులే, వాళ్ళకే కదా పార్కులు కావాల్సింది ఇప్పుట్లా. సరే నెక్స్ట్. లోకే నీరజ్ గారు, మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడలా, నీరు తాగుతా ఉండడా. సభ్యులు గారు మాట్లాడండి. మరి ఏమంటారా? పాపం వస్తాం నాకు. మాట్లాడండి అధ్యక్ష. ఇప్పుడు మా గ్రామంలో నేను ఏం చేశానంటే గెలవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం భోగం బలం పెట్టిస్తా అని చెప్పిన. పెట్టించారా? ఏం సార్? మేళం పెట్టించావా? మేళం పెట్టించడానికి మనుషులు దొరకలేదు సార్. ఏం చేసావు? ఏం చేస్తాం, ప్రతి ఆదివారం సాయంత్రం నేనే పోయి భోగం మేళం చేస్తాను. ఒరే, నువ్వు దానికే సరిపోతావరా? నువ్వు మాట్లాడబాక. సభ్యులు గారు, కూర్చో. సభ్యులు గారు, మీరు కూర్చోండి. పీకే గారు, మీరు ఒకసారి లైట్లు ఆపండి, ఆ కెమెరాలు కూడా ఆపండి. భోగం మేళం పెట్టిస్తానని చెప్పి ఇక్కడ లైవ్ జరుగుతుంటే అసలు చెప్పేస్తా?
లోకం మేడం పట్టండి చెప్పకూడదు ఇక్కడ సరేనా కూర్చో కెమెరా లాంచ్ చేయండి సభ్యులు మీరు మాట్లాడండి అధ్యక్ష 1857 ఏం జరిగిందంటే కెమెరా లాక్ చేయండి ఏ సంవత్సరం రా ఇది ఏ సంవత్సరం ఇది 2017 నీకు 1857 ఏం పని ఇప్పుడు సమస్యలో ఉంటే మాట్లాడరా ఇరే పుష్పం మీరు కెమెరా లాంచ్ చేయండి మీ సమస్యలు ఏమో చెప్పండి ఇప్పుడు నాది చిన్న గుడిసె ఉంది ఇంతకు ముందు గెలవక ముందు గెలిచాం కదా కొద్దిగా పెరిగాం కదా అందుకే నేను ఒకటి అనుకుంటున్నా అధ్యక్ష ఏమనుకుంటున్నారు నాకు ఒక 50 ఎకరాల్లో ఒక మంచి ఫామ్ హౌస్ కట్టించండి సరే కూర్చోండి చెప్తా మీకేం కావాలండి మరి పీకు నాకు మంచి ఆడి కారు కావాలా కూర్చోండి ఇప్పిస్తా మీకేం కావాలండి అధ్యక్ష నేను ఇప్పటి వరకు 10 కోట్లు అప్పున్నాను అధ్యక్ష నాకు ఆ 10 కోట్లు కావాలి అధ్యక్ష కూర్చోండి కెమెరా ఆపండి ఇప్పుడు లైట్లు కూడా ఆపండి పావులు తిరుగుతాయే ఆ హౌస్ లో ఉన్న ఉమ్మన్నారు దాకా నువ్వు ఎమ్మెల్యే ఒకటి రోజు ఫామ్ హౌస్ కావాలి ఇక నీకేం కదా 10 కోట్లప్పు నువ్వా ఈ అబ్బాయి 10 కోట్లప్పు నువ్వు పంపేస్తా నీకేం కాదా భలే మంచి వాళ్ళు మీరు ఆడీ కారు కావాలా ఆటోకి ఎక్కువ ఆడీ కారు తక్కువ నువ్వు కూర్చో కెమెరా లాంచ్ చేయండి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ రామ్ చరణ్ ఏ స్టార్ కెమెరా లాంచ్ చేయండి మళ్ళీ చెప్పురా మళ్ళీ చెప్పు లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ ఏ కాగితం తెచ్చావరా నువ్వు అదే సితార పుస్తకం సితారా పియంగళ్ళలో పియంగళ్ళలో చదవాలి సితారా ఇక్కడ కాదు కూర్చో కెమెరా లాంచ్ చేయండి మా ఊళ్ళో అంటే మా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం మీది గుడబక్కల నియోజకవర్గం ఇమ్మీడియట్ గా సముద్రం దువ్వించండి సముద్రం దేనికండి అంటే అప్పుడు నేను ప్రచారం చేసేటప్పుడు మా ఊరికి ఓటర్ తెప్పిస్తానని చెప్పా ఓహో అంటే ఇప్పుడు ఓటర్ అంటే సముద్రం తెప్పించాలి మరెంత కదా కూర్చోండి అవన్నీ నేను ఖండిస్తా ఇప్పుడు కూర్చోండి ఆ లైట్ ఆపండి ఆ కెమెరా ఆపండి ఏం కట్టిస్తా నువ్వు సముద్రం కట్టిస్తా ఇంకొక గుంటలకే కట్టలేదు ఇక్కడ సముద్రం కట్టిస్తా నువ్వు చంపేస్తా ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే నేను వాగ్దానం చేశాను వాగ్దానాలు ఏంటి చేసేస్తారా నువ్వే పోయి తో గొప్ప సముద్రం కెమెరా లాంచ్ చేయండి సముద్రం కదా నిధులు శాంక్షన్ చేస్తానమ్మా నిధులు నిక్షేపాలు ఎవరికి కావాలి అధ్యక్ష నాకు కావాల్సింది డబ్బులు మీరు మాట్లాడండి మా గ్రామంలో 30 ఎకరాలు ఉంది అధ్యక్ష అది తీసుకొని ఎల్లుండి సాయంత్రం లోపల ఎయిర్పోర్ట్ కట్టించండి ఆగండి ఒక్క నిమిషం వచ్చేస్తా నేను మాట్లాడాలనుకుంటున్నా గడ్డ పార్లే గాలికి ఎగిరిపోతుంటే గోసిపాత వచ్చి నా సంగతి అనిందట ఈ మనిషి సక్రమంగా మాట్లాడలేదు ఏందో మాట్లాడటావు ఏడా సముద్రం దొరించమంటే ఒప్పుకోలే ఎయిర్పోర్ట్ అటు తెప్పిస్తావు చెరువు సముద్రం నీకెందుకయ్యా ఒక్కసారి కెమెరా లేపండి ఎయిర్పోర్ట్ కావాలి ఇక ఉండేదే 30 ఇళ్ళాడా ఆడ ఎయిర్పోర్ట్ కట్టిస్తాను వా సంతేస్తా కొడతా హోడా ఇంకేం కావాలి నాకేమొద్దు నేను అసలు మాట్లాడలా ఆడాలి కాబట్టి గౌరవిస్తున్నా జాగ్రత్తగా ఒక్కదానివే గెలిచావు మెయింటైన్ చేసుకో కెమెరా లాంచ్ చేయండి శేఖర్ గారు మా ఊళ్ళో అదేదో పిక్కులు ఉన్నాయంట కదా ఒలింపిక్లు ఒలింపిక్ ఆ గేమ్లు ఆడు జరగాల మా ఊరు వాళ్ళంతా అరగతుంటారు ఆడికి రెండు అందరు అది మండల ఓకే కూర్చో మీరేమైనా మాట్లాడతారా సార్ ఒలింపిక్స్ అంటే ఆటలు ఆటలు అంటే నాకు ముచ్చటగా గుర్తుకొచ్చేది పాటలు సార్ వెరీ గుడ్ నేను ఒక పాట పాడదలిచాను సార్ పాడు 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 ఆటాడుకుందాం ఇక్కడేమన్నా రికార్డ్ ఏం జరుగుతుందా దోగ మేళం జరుగుతున్నదా
ఎవడో పాట పాడబడింది నిన్న. నెక్స్ట్ ప్రశ్న చదువు. అధ్యక్ష నేను ఒక మాట అడగాల. నెక్స్ట్ ప్రశ్న ఏందా అధ్యక్ష? 2017లో ఇప్పుడు నాటల్లోకి వచ్చాడు చెప్పు. 2017లో నేను వాకౌట్ చేస్తున్నాను. నెక్స్ట్ మాట్లాడండి అధ్యక్ష. మా గ్రామంలో 34,832 పందులు ఉన్నాయి అధ్యక్ష. వెరీ గుడ్. సారీ అధ్యక్ష, ఒక పంది కలప. ఈ పందితో పాటు 33 పందులు. సదరు సభ్యుడు నన్ను నిండు సభలో పట్టుకొని నన్ను పంది అన్నాడు, నేను ఒప్పుకోను. అసలు నన్ను పంది అనే దానికి నీకేం అర్హత ఉందా? ముంగీసా పొరపాటు అయిపోయింది. ఏంది ఇప్పుడు పొరపాటు? నువ్వు నెచ్చి మాత్రం ఏందని ఏం చేస్తారా? ఏం చేస్తున్నారా మీరా? ఏం చేస్తున్నారా? కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. అండ్ ఒక్క నిమిషం కెమెరా లాబరా ప్లీజ్. సైడ్ సైడ్ ఇలాంటి ఎమ్మెల్యేలని ఆతులనేది అది పట్టుకొని పిచ్చ కొట్టడు కొట్టాలి. అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ఏదైనా ఉంటే మా ప్రభుత్వాలు బాగానే ఇక్కడ చూసుకుందాం. అమ్మో సైడ్ సైడ్. పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది?